ఊరి నైనో ఇన్ని సోమిసా నేనైపోయా. ఏ ఇన్ని సిట్సా, ఆహా ఇది ఎంత దగ్గర నుంచి వెళ్తా చూడండి. ఒకసారి సూపర్ మ్యాన్ గెలిచిందా జాంబీస్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం అటాక్ చేస్తే లేదా. ఆహా వీడికి సండేస్ అని లేదు, ఏమని లేదు. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్నర్ బైక్స్ రేవిన్ 3D న్యూ వీడియో. సో గైస్, వీడియోలో మన క్రేజీ క్రేజీ గ్లిచెస్ అయితే చూద్దాం. అలాగే మన వాళ్ళకి ఇంత కామెంట్స్ అయితే పెట్టారు, జాంబీ మోడ్లో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే అయిపోతామంట. సో నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, చూద్దాం అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం గైస్. చూస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇంకా స్టార్ట్ చేద్దామా. ముందుగా ఫాస్ట్గా మన లేటెస్ట్ అప్డేట్లో వచ్చిన చీట్ కోడ్స్ అన్ని ముందైతే చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సూప్రకార్ గైస్, చీట్ కోడ్ వచ్చేసి 2224 అనమాట. డైల్ చేస్తే కూడా అయితే యాక్టివేట్ అయిపోతుంది, కార్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మస్టాంగ్ 8123 గైస్, చీట్ కోడ్ అయితే కార్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫెరారీ, చీట్ కోడ్ వచ్చేసి 8811, ఎస్ రైట్. సో కార్ కూడా యాక్టివేట్ అయిపోతుంది, కార్ కూడా స్పాన్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్ప్లెండర్, చీట్ కూడా వచ్చేసి 6021 గైస్, డైల్ చేస్తే బైక్ అయితే వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి జాంబీ, తర్వాత స్పాన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి హెలికాప్టర్ గైస్, 8000. ఈ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్కూటీ అనమాట, కోడ్ వచ్చేసి తెలుసు కదా 0000, కోడ్ యాక్టివేట్ అయిపోయి కార్ బైక్ కూడా వచ్చేస్తుంది. సో ఇవి గైస్ మనకి లేటెస్ట్ అప్డేట్లో వచ్చిన చీట్ కోడ్స్ అన్ని. సో అప్డేట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే గైస్ ఏం చేద్దామంటే, లాస్ట్ అప్డేట్లో కొత్తగా ఏ వెహికల్స్ వచ్చాయి, సో ట్యాంకర్ ఒకటి వచ్చింది, ఆ తర్వాత ర్యాప్టర్ కదా, అవి కూడా చూసేద్దాం. 5050 ర్యాప్టర్, సో ట్యాంక్ తెలిసిందే కదా, 4000. ఇంకోటి కార్ వచ్చింది, బట్ వీటి వరకు చాలింది. అసలు గేమ్లో ఉన్న టోటల్ వెహికల్స్ అన్ని, చీట్ కోడ్స్ అన్ని, సో వీటి కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను గైస్. మ్యాక్ రేపే చేస్తానేమో, కుదిరితే రేపే చేస్తాను. సో ఇంతవరకు ఆపేద్దాం ఈ చీట్ కోడ్స్తో. ఇప్పుడు వచ్చేసి ఇంకా మీ కామెంట్స్ అయితే తీసుకుంటాను. అసలు ఏమున్నా కామెంట్స్, అసలు ఏమున్నా ఛాలెంజెస్ అబ్బా, ఇంతవరకు నేను ట్రై చేయలేదు గైస్ జాంబీ మోడ్లో. ఒకసారి చూద్దాం ఏమైనా దమ్ము ఉంటే జాంబీ మోడ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళు, వెళ్ళిపోతే పోలా. సో సరే చూద్దాం ఏమవుతుందో. నేను అప్డేట్ వచ్చిన తర్వాత, మనకు అప్డేట్ వచ్చింది కదా, అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి కూడా జాంబీ మోడ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళదు. నార్మల్గా వెళ్ళినట్టున్నా కానీ జాంబీ మోడ్ అయితే వెళ్ళదు. ఎందుకైనా మంచిది, ఇన్ఫినిట్ ఎయిర్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసుకుంటే మంచిది కదా, ఆ తర్వాత ఎందుకైనా ఇంకా మంచిది. సో జాంబీది గోస్ట్ బైక్ అయితే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే నాకు జాంబీస్ ఉంటాయి అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, సో చూద్దాం వెళ్ళి. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి గైస్, ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో త్వరగా కంప్లీట్ అయితే చేసేయండి, నెక్స్ట్ వీడియో అయితే చేసేద్దాం. ఓకే ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తేనే నాకు జాంబీస్ కానీ ఏం కనిపించడం లేదు. నేను ఎటువంటి జాంబీ చీట్ కోడ్ ఉంది కదా గైస్, అదే జాంబీ చీట్ కోడ్ 2030 కదా. సో నేనైతే యాక్టివేట్ చేయలేదు, డైరెక్ట్ జాంబీ మోడ్లోకి అయితే వచ్చేసాను. చూద్దాం ఒకసారి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తెలిసిపోతుంది కదా. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాను, ఇంకొక 10% అంతే. ఆహా ఇదిగోండి గైస్, ఇంతమంది జాంబీస్ ఆకగా బ్రేకే. ఆహా ఇప్పుడు బ్రేక్ వేయకుండా వెళ్ళిపోయింది నా పరిస్థితి ఏంటి. సరే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం, ఎటు ఇక్కడ దాకా వచ్చాను కదా. నువ్వు ఇన్ని జాంబీసా, ఒక 1000 ఉంటాయా, 1000 కాదులే అన్ని ఉండవు. కానీ ఏంటబ్బా ఇన్ని జాంబీస్, నేను ఎప్పుడు చూడలేరు, లెగులెగులకు వెళ్తిపోతుంది అబ్బా, అయిపోతా నేనే పోతా. ప్లీజ్ ప్లీజ్, అయ్యో ఈరోజు సండే నా అబ్బా, ఎలాగైనా వదిలేచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. ఆహా కష్టమే కష్టమే, అర్రే మోడు పడిపోయాడు కిందకి. ఆహా ఇలా అయితే కష్టమే అబ్బా, అర్రే అసలు ఒక్కసారిగా చూడండి ఇలా గుంపు కూడారు అర్రే. అదేదో బెల్లం చుట్టూ చీమలు వచ్చేసినట్టు ఇలా వస్తున్నారేంటబ్బా, అరే వాళ్ళ మీదకి లెగుస్తున్నాడు, అలా కొంచెం ముందుకేసి పడిపోతున్నాడు. ఇలా అంటే కష్టమేనబ్బా, ఒరే ప్లీజ్ రా ప్లీజ్ రా, ఇన్ఫినిటీ ఎల్ చీటీ యాక్టివేట్ చేస్తున్నా సరే ఎల్ తగ్గిపోతుంది, ఇంకేముంది అయిపోయా నేను అయిపోయా. అరే వేసేసారబ్బా, ఈసారి రివెంజ్ తీసుకోవడానికి వచ్చేసాను గైస్. జాంబీస్ అని నా మామూలుగా ఉండదు, ఇలా ఆగిపోతాను, అవి ఆడి వాడందరూ అవి వచ్చి చనిపోతాయి కదా, ఎలా ఉంది ఐడియా, మామూలుగా లేదు. కాకపోతే తోసేసి అబ్బా అనుకున్నాను అనుకున్నాను, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను. ఫ్రెండ్స్ అసలు అంత ఈజీ కదా బాయ్ జాంబీస్తో, ఈసారి తప్పించుకుంటా అయితే చూద్దాం. ఏ తప్పుకోండి తప్పుకోండి, అర్రే తోసేసినాయి అబ్బా. ఓమో అసలు ఇదేం గ్లిచెస్ అబ్బా, ఎలా ఉంది ఇప్పుడు చూడండి గైస్. ఓపీ ఉంటుంది, ఒక్కసారికి ఎలా వస్తాయో, రెండు 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 లెగసే కదా. ఇప్పుడు చూడండి మామూలుగా అసలు ఏమన్నా ఉందా ఇది. ఏ ఒక్కరి ఐడియా, రాకెట్ లాంచర్తో మొత్తాన్ని ఈజీ కదా, అదేంది ఐడియా. అయితే వెళ్దాం గైస్, కొంచెం దూరంకి అయితే వెళ్దాం, ఎలాగైనా సరే ఈసారి తప్పించుకుంటానే. పదరా పదరా పరిగెత్తు పరిగెత్తు, వాము ఇటు కాదు, గోస్ట్ బైక్ ఉంది మధ్యలో, గోస్ట్ బైక్ ఉంది కాబట్టి బ్రతికిపోయా, లేదంటే అయిపోయేవన్నప్పా. రండి రండి జాంబీస్, సండే అని కూడా చూడలేదు కదా, ఇప్పుడు మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి జాంబీస్కి ఇత్తడే గైస్ అయిపోతుంది. ఊరేసించాన్ జాంబీస్ అయితే వచ్చేసిరా, జాంబీ సిరీస్ కూడా స్టార్ట్ చేయమని మన వల్ల చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు. జాంబీ సిరీస్ కూడా స్టార్ట్ చేసేద్దాం, నెక్స్ట్ త్వరగానే స్టార్ట్ చేసేద్దాం. ఇక బైక్ తీసుకొని వెళ్ళిపోదాం, ఊరి తీసిందాకా వచ్చి కనీసం ఉండండి ఇవ్వండి, వెళ్ళిపోతాం గైస్. ఇంకా బయటకైతే వెళ్ళిపోదాం, పద 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 పద, అర్రే జరగండి. అసలు ఇదేంటబ్బా, రే
అసలు ఏమున్నా గ్లిచెస్? నెక్స్ట్ వచ్చేసి మన ఎన్కేబీ బ్రో అయితే అడుగుతున్నాడు, అనా స్కూటర్తో మూన్ గ్రావిటీ మెగా ర్యాంప్ ఓకే, ఇంకా ట్రై చేయకుండా ఉంటానా మీరు చెప్తే? మెగా ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. మీరు కూడా మీకు తెలిసిన ఛాలెంజెస్ కానీ మిస్ కానీ ఏమైనా అంటే కామెంట్ చేయండి గైస్. సో వాటిని కూడా తీసుకుని వీడియో అయితే చేద్దాం. ఓకే, ఇంకా స్కూటర్ అయితే స్పాన్ చేస్తున్నాను, చెట్టు కూడా తెలుసు కదా 0000 కోడ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా ఎందుకైనా మంచిది, యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తెలిసిందే కదా 7112 అనమాట, అదే మూన్ గ్రావిటీ చీట్ కోడ్. మరి ఇక లేడెందుకు, లెట్స్ గో చూద్దాం గైస్. ఇంకా కంప్లీట్ చేస్తానో లేదంటే కింద పడిపోతానో మీరేమన్నా కింద కామెంట్ చెప్పండి. నేనైతే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను, ఎక్కడ కూడా నేను స్కిప్ చేయను. సో ఫార్వర్డ్ అయితే కొట్టేసాను అనమాట, మీకు మొత్తం చేపిస్తాను సార్ చూడండి. స్కూటీ ఇదంతా ఈజీ కాదు, వాంబు ఇప్పుడైతే గాలి వేసిపోయింది. ఏ మధ్యలో ఇంకోటి ఉంది ఇలాంటిది ట్రాక్, అది కూడా ఎగిరితేనే కదా కంప్లీట్ చేసినట్టు కరెక్ట్గా. దిగు దిగు ప్లీజ్, ఇంత గాల్లోకి వచ్చేసామేంటబ్బా. సరే ఒక్కసారి అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తాను. మేము ఫైనల్గా ల్యాండ్ అవుతున్నాం, సేఫ్గా ల్యాండ్ అవుతున్నాం. మరి కింద పడ్డామంటే ఛాలెంజ్ ఫెయిల్ అయిపోయినట్టే, ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి గైస్. అసలైంది ముందు ఉంది, సో అదొకటి కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే. 50% వచ్చినట్టే గైస్, అది కూడా వస్తే. ఎక్కడుంది ఎక్కడుంది? ఎక్కడో దూరంలో ఉంది. మయ్యా వచ్చేసాను దాని దగ్గర కూడా. ఇప్పుడు దీన్ని ఎగిరి అవతల పడాలి. లే ఎస్, వామ్మో అసలు ఏంటప్ప ఇంత దూరం వచ్చేసావు. ఏ ఫ్లిప్ కూడా కొట్టచ్చు, అదిలేంది గైస్. ఇలా మీరు ఫ్లిప్స్ ఇవన్నీ ట్రై చేయాలంటే ఖచ్చితంగా జాయిస్టిక్ కంట్రోల్ అయితే పెట్టుకోవాలి, యారోస్ అవన్నీ పెట్టుకుంటే కుదరదు అనమాట, అది ఒకటి గుర్తుంచుకోండి. చాలా పైకి వచ్చేసానబ్బా, ఇదైతే క్రేజీ ఉంది. అసలు స్కూటర్ గైస్ ఈజీగా గాలి వేసిపోతుంది. మూన్ గ్రావిటీ అయితే చాలా చాలా బాగుంది స్కూటర్తో. నెక్స్ట్ టైం మీరు కావాలని చెప్పండి, స్ప్లెండర్తో కూడా ట్రై చేద్దాం, దాంతో ఎలా వస్తుందో. నాకు అసలు ఆ ట్రాక్ ఎక్కడుందో కనబడతలా, మెగా ర్యాంప్ ఎక్కడుందో నాకు అసలు కనబడతలేదు. ఆహా ఇప్పుడు కనబడింది, ఎంత దూరం వచ్చేసాను చూడండి. ఇప్పుడు గెలిచినట్టు లేదా మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. అఫ్కోర్స్ గెలిచాను, ఎందుకంటే చాలా చాలా దాన్ని దాటి చాలా చాలా దూరం అయితే వచ్చేసాను, టౌన్ దాకా వచ్చేసాను. నాకు తెలిసి ఇంత దూరం రాలేమనుకుంటా గైస్. మీరు ఎంత దూరం వస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి, నన్ను బీట్ చేస్తారా సార్? ట్రై చేసి ఎంత దూరం వచ్చారో కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి జెట్ గైస్, మనం ఆర్జెస్టర్లో జెట్స్ అనేది స్పాన్ చేసి మనం వాటిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో ఈ లాంగ్ బిల్డింగ్ మీద హెలికాప్టర్తో స్పాన్ అయితే తెచ్చి ల్యాండ్ అయితే అయిపోయాను. ఇక్కడ నుంచి మనం కావాలంటే దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే గైస్, అసలు జెట్స్ వాటి అన్నింటికీ అవి కింద పడిపోతున్నాయి అనమాట, మనం షూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆహా ఎంత దగ్గర నుంచి వెళ్తున్నాయి చూడండి. సో ఒకసారి మీరు గమనిస్తే వాడందరికీ అవి కింద పడిపోయి బ్లాస్ట్ అయిపోతున్నాయి. హే వస్తుంది, దీని అయితే షూట్ చేద్దాం, చూద్దాం కింద పడిపోతుంది అనుకుంటున్నాను. పొడుగు కింద పడు, ఎస్ కింద పడిపోయింది గైస్, బ్లాస్ట్ అయిపోయింది. ఊరి పొద్దు అదుకోండి, పొగ కూడా వచ్చింది కదా. సో మీరు షూట్ చేస్తున్న అంటే అన్నీ షూట్ చేస్తే మళ్ళీ పేలవన్నమాట, బ్లాస్ట్ అవ్వు. సో కొన్ని అయితే బ్లాస్ట్ అయిపోతున్నాయి, కొన్ని అయితే అవ్వట్లేదు. ఇలా మనం కూడా దూకేస్తే ఏమవుతుందా, ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ చేయకపోతే మటుకు అయిపోతాం, చేస్తే ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి ఒక రేస్ అయితే చూద్దాం, సూపర్ స్ప్లెండర్ వర్సెస్ ట్రైన్ అనమాట. ట్రైన్ ఇంజిన్ ఆన్ చేసాను, ఫార్వర్డ్ కూడా వేసాను, ఇంకా సూపర్ స్ప్లెండర్తో స్టార్ట్ చేసేద్దాం రేస్ అయితే. ఇప్పుడే చెప్పండి గైస్, మీరు ట్రైన్ గెలుస్తుందా లేదంటే సూపర్ స్ప్లెండర్ గెలుస్తుందా, ఏది రెండింటిలో స్పీడ్ వెళ్తుంది? నేనైతే బైకే అనుకుంటున్నాను, చూద్దాం. వెళ్తుంది మనకి ట్రైన్ స్టార్టింగ్లో స్లోగా వెళ్ళినా వన్స్ ఒక 1 మినిట్ తర్వాత దూసుకుంటూ వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే మనం కూడా ఇంకా స్పీడ్ అయితే పెంచదు. ఓకే ఆ గ్యాస్ ట్యాంక్స్ మీద చక్రం అయితే వెళ్ళింది. ఏ కింద పడు మామూలుగా లేదు చూడండి గైస్. ఈజీగా మనం స్ప్లెండర్ అయితే చాలా చాలా ఫాస్ట్ అనమాట. స్ప్లెండరే కాదు స్కూటీ, నేను ఆల్రెడీ చేసాం కదా స్కూటీ వర్సెస్ ట్రైన్, అందులో కూడా స్కూటీ అయినా గెలిచింది, చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఈ రెండు కూడా. సైకిల్తో కష్టం అనుకుంటా, ఏ సైకిల్తో కష్టం. ఇది గైస్ వీడియో అయితే, అయ్యో వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.